బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మ యవతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ప్రతిరోజు అరగంట ధ్యానం చేస్తే ప్రతిరోజు కెరటాల అలజడిలాగా ఆలోచనల అలజడితోటే మీ ధ్యానం పూర్తి కానీ ఈ ఆలోచనలన్నీ ఆగిన తర్వాత కొంతసేపటికి ఆగిపోతాయి దాంట్లోంచి ఇందులోకి వచ్చాం ఇప్పుడు ఆ వాతావరణం లేదు కాసేపు ఆలోచనలు ఇక్కడ కదిలినా కాసేపటికి ఆగిపోతాయి అప్పుడు నిశ్చలమైనటువంటి ఆలోచనారహితమైనటువంటి బ్రహ్మీ స్థితిని మీరు అనుభవిస్తారు అప్పుడు మీకు అహంవృత్తి బ్రహ్మ తాదాప్యంలోకి వెళ్ళిందా లేదా ఆ స్థితి యొక్క నిశ్చలత్వం ఆ అనుభూతి మనస్సుకి పట్టు దొరుకుతుంది ఒక్కరోజు కూడా ఎక్కువసేపు చేయకుండా ఈ ఆలోచనల అలజడి దాటి హాఫ్ అన్ అవర్ దాటి మీరు ధ్యానంలో కూర్చోకుండా ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ తోటి క్లోజ్ చేసి ఇస్తూ ఉంటే ఎన్నటికీ ఏ అనుభూతి రాదు పైగా అంటారు ఏమోనండి ఎంతకాలం ధ్యానం చేసినా ఆలోచనలు ఏమీ ఆగటం లేదు అది కంట్రోల్ అవ్వట్లేదు అనవసరం ఎందుకు ఈ ధ్యానం చేస్తే మనస్ఫూర్తిగా చెయ్యాలి ఆలోచనలు ఆపలేకపోతున్నాం కాబట్టి టైం వేస్ట్ నేను వదిలేస్తున్నాను ఇవాళ్ళ నుంచి ధ్యానం చేయను అని విరమించేసి ద్వైత ప్రపంచంలోకి వచ్చేయడానికే రెడీ అయిపోతాడు సాధకుడు కాబట్టి ధ్యానం అనేది నిజంగా దాని ఫలితాన్ని మనం అనుభవించాలి దాంట్లో మనం బ్రహ్మీ స్థితిని రుచి చూడాలి ఆ అనుభూతి పొందాలి అని అనుకుంటే మాత్రం అరగంట పావుగంట ఇరవై నిమిషాలు ప్రారంభంలో ఎందుకండి అంత ఎక్కువ టెన్ మినిట్స్ చాలు కదా ఏమవుతుంది టెన్ మినిట్స్లో కూర్చున్నాను అయిపోయింది లేచిపోయాను ఇంతే ఒక ఆలోచనే వస్తుంది అందులో ఆ ఆలోచనని మీరు విస్మరించే టైం వచ్చినప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది ఆ ధ్యానం షో యథార్థానికి అందులో ఫలితం ఉండదు కాబట్టి ముముక్షువులైనటువంటి వాళ్ళు వాళ్ళ ధ్యానాన్ని అరగంట కంటే పెంచి రెండు గంటలు మూడు గంటలు అలాగ దాని సమయాన్ని పెంచి ఎక్కువసేపు ఏకకాలంలో కూర్చోవడం అనేది అభ్యాసం చేయాలి ఇందా పావుగం చేశాను కదండి మధ్యాహ్నం ఓ పావు గంట చేశాను సాయంత్రం ఓ పావు గంట చేశాను ఎన్ని పావు గంటలు విడివిడిగా చేసినా అన్ని పావు గంటలు ఆలోచనలు తోటి దిగిపోవడమే అయిపోతున్నారు కాబట్టి ఆలోచనల అల్రెడీకి హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఈ హాఫ్ అన్ అవర్ మిస్లీనియస్ కింద దీన్ని లెక్క పెట్టకుండా ఆ తర్వాత మీరు ధ్యానంలో ఎంతసేపు మిగిలి ఉన్నారు అన్నది చూసుకుంటే బాగుంటుంది కాబట్టి ధ్యాన సమయాన్ని పెంచాలి ఎక్కువసేపు ఎన్ని గంటలు మనం కూర్చుంటే ఏమో ఈరోజు ఇంకా అనుభూతి లభిస్తుందేమో అనే ఆతృతలో మనం ఎక్కువసేపు కూర్చోవడానికి ప్రయత్నించాలి అయితే ఇప్పుడు మనం వేరు వేరు రకాలైనటువంటి కార్యక్రమాలని ఆలోచించాం వీటిల్లో ముందుగా ఆత్మజ్ఞానాన్ని చదవడం కానీ వినడం కానీ చేసినట్లయితే ప్రాపంచిక విషయముల్లో సంచరించే మన మనస్సు కొంతవరకు జ్ఞానభావంలోకి ప్రవేశిస్తుంది తదనంతరం అహం బ్రహ్మాస్మి కోటి రాసినట్లయితే ఆ తర్వాత కంటిన్యూస్గా బ్రహ్మీస్థితిలోనికి ప్రవేశించడానికి అది అలవాటు పడుతుంది అప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటే మూడో ప్రక్రియగా బ్రహ్మీస్థితిలో ఆల్రెడీ అడ్జస్ట్ అవుతూ ఉన్నటువంటి మనస్సుని మీరు ధ్యానంలో పెట్టారంటే ఈ హాఫ్ అన్ అవర్ డిస్టర్బెన్స్ లేకుండా అది ధ్యానంలో కూర్చున్న వెంటనే ఐదు నిమిషాల్లోనే అది ఆలోచన రహిత బ్రహ్మీస్థితికి రావడానికి ఎందుకంటే అహం బ్రహ్మాస్మి కోటి రాస్తున్నంతసేపు బ్రహ్మభావన నడిచింది కదా మనస్సు ఆల్రెడీ చాలాసేపటి నుంచి బ్రహ్మభావంలో సంచరిస్తున్నది కాబట్టి ధ్యానంలోకి వెళ్ళగానే మీరు బ్రహ్మీస్థితిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది ఆ తదనంతరం ధ్యానం అయిపోయిన తర్వాత ఒక రెండు గంటలో మూడు గంటలో ధ్యానం అనేది పెట్టుకుని ధ్యానం అయిపోయిన తర్వాత మీరు రిలాక్సింగ్గా కూర్చుని జ్ఞాన సంబంధమైన కీర్తనలు కానీ అటువంటివి వినడం అభ్యాసం చేసుకుంటే దానివల్ల మళ్ళీ మీకు బ్రహ్మనిష్ట మరి కొంచెం రిలాక్సింగ్గా కంటిన్యూ అవుతుంది ఈ విధంగా ఆ క్రియలో వైవిధ్యం ఉన్నటువంటి విధానాల్ని అద్వైతం నుండి కిందకి జారకుండా ఉండే విధానాల్ని ఎంచుకుని వాటితో ఉదయం ఐదారు గంటలు సాయంత్రం ఐదారు గంటలు ప్రతిరోజు నియమం పెట్టుకుని ఒక సిద్ధాంతం పెట్టుకుని ఇంట్లో ఎక్కడో ఒక ఏకాంత ప్రదేశం మీకోసం ఏర్పరచుకుని అక్కడ కూర్చుని ఇలాగ అభ్యాసం చేస్తూ మిగిలిన సమయం అంతా కూడా ఈ సంచరిస్తూ బ్రహ్మనిష్టలో అంటే ఆహార పానీయాల కోసం అత్యవసర కార్యక్రమాల కోసం మన అభ్యాసంలో నుంచి బయటకు వచ్చామంటే మన సాధనలో నుంచి బయటకు వచ్చామంటే ఆ సమయంలో మనం బ్రహ్మనిష్టలో ఉంటే చాలు ఏదో లోకంలో సంచరించమన్నారు కదా అని ఎక్కువ గడియలు ఎక్కువ సమయం లోకంలోనే సంచరిస్తూ ఉండకుండా మన నిష్టని ఏకాంతంగా పెంచుకోవడం మంచిది అయితే ఈ యుగంలో ప్రజలు చాలా బిజీగా ఉంటారు కాబట్టి సంచరించే బ్రహ్మనిష్ట ఎక్కువ కాలం పెట్టుకుని కూర్చుని చేసే బ్రహ్మనిష్టని సమయం తగ్గించుకుంటే ఆ బిజీ లైఫ్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం ఏమిటి పరిశీలించాం ఒక చోట కూర్చుని బ్రహ్మనిష్టను అభ్యాసం చేయడం అనేదాన్ని పరిశీలించాం తర్వాత లేచిన తర్వాత సంచరిస్తున్నప్పుడు బ్రహ్మనిష్ట అంటే నేను బ్రహ్మము అని ఈ పంచదార భావన కానీ మహాసముద్రంలో మంచు నగరం భావన కానీ ఏకశిలా నగరం భావన కానీ లేక రాగిరేకు భావన కానీ ఇటువంటి సహకార భావాలు గుర్తు తెచ్చుకుని ఈ జగత్తంతా బ్రహ్మమే ఇందులో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ బ్రహ్మంలోని సంభవిస్తున్నాయి ఇవన్నీ బ్రహ్మంలోనివే అని నేను ఈ జగత్తు అంతా అనంత పద బ్రహ్మంలో చెందే ఉన్నాము అనే బ్రహ్మభావనని అంటే దృశ్యానువిద్ద శబ్దానువిధ బాహ్య సవికల్ప సమాధి విధానాలన్నింటినీ అనుసరించుకుంటూ ఆ జ్ఞానవాక్యాలు ఉచ్చరించుకుంటూ ఆ మనం బహిర్ముఖమై ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మనిష్టలో గడపాలి ఇలాగా దినమంతా కూడా బ్రహ్మనిష్టలో ఉండడానికి మనం అభ్యాసం చేయాలి నాకు ముక్తి కావాలి అనుకున్నప్పుడు ఈ శ్రమ పడక తప్పదు పూర్వీకులు అడవులు వెళ్ళిపోయి సంవత్సరాలు సంవత్సరాలు తపస్సు చేసి వచ్చారు మనం ఇంట్లో కూర్చుని కూడా ఇది చేయలేము అని అంటే ఏసీలు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి వేళకి భోజనం ఉంటుంది టిఫిన్ ఉంటుంది కాఫీ ఉంటుంది సేవ చేసేవాళ్ళు ఉంటారు అన్నీ ఏది కావాలంటే అన్నీ సమస్త సౌకర్యాలు పెట్టుకుని చేయండి బ్రహ్మనిష్ట ముందు ఆవృత్తిని బ్రహ్మ తాదాప్యంలో పెట్టడం కావాలి మిమ్మల్ని ఏం కష్టపెట్టడం లేదు ఈ బ్రహ్మనిష్ట అభ్యాసం ఎంతకాలం మీరు ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకుంటూ ఉంటారో అంతకాలం మీరు సాధకులు అనమాట మీ ప్రయత్నం అక్కర్లేకుండానే ఆ భావన దృఢపడిపోతే మీరు అనుభూతిలోకి వచ్చేసినట్టే కాబట్టి అది దృఢపడాలంటే బ్రేక్ లేకుండా కొంతకాలం అభ్యాసం చేయాలి ఇంకొక ముఖ్యమైనటువంటి సలహా ద్వైత భావంతో జీవించేవాళ్ళు ద్వైత భక్తి సాధన చేసేవాళ్ళు ద్వైత భావం అంటే లౌకిక జీవితంలో ఉన్న ద్వైతభావం కాదు ద్వైత భక్తి సాధన చేసే సజ్జన సాంగత్యం వాళ్ళు సజ్జనులే కాదనం లేదు కానీ వాళ్ళ సాధన ద్వైత భక్తిలో ఉంది ద్వైత భక్తిలోని సాధన చేస్తున్నటువంటి వాళ్ళతో సాంగత్యం ఉంటే మీ బ్రహ్మనిష్ట జారిపోతుంది తప్పదు నశిస్తుంది కూడా ఒకనాటికి కాబట్టి సాధ్యమైనంత వరకు అద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ మీలాగే ఆచరణ చేస్తున్న వాళ్ళ సాంగత్యంతో మీరు కాలం గడిపితే తప్పనిసరిగా మీరు బ్రహ్మనిష్టలో అనుభూతిలో స్థిరపడతారు ఇప్పుడు ముక్తికి సన్నిహిత మార్గం ఏమిటి అనే యాంగిల్లో మరొక్కసారి శాస్త్రాన్ని పరిశీలిద్దాం ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ మరొక కోణంలోంచి దాన్ని పరిశీలిస్తే దాంట్లో మరొక కొత్త కాన్సెప్ట్ మనకు తెలుస్తుంది అందు గురించి కొన్ని తెలిసిన విషయాలైనా మళ్ళీ మళ్ళీ వాటిని వేరు వేరు కోణాలలోంచి పరిశీలించవలసిన అవసరం ఉంటుంది ముక్తికి సన్నిహిత మార్గం మోక్షం అంటే ఏమిటండి మనోలయం మనస్సు ఎప్పుడు నశిస్తే అప్పుడే కారణ శరీరం కూడా నశిస్తుంది కదా అంటే మాయా ప్రభావం అప్పుడే వదిలేస్తుంది కదా కాబట్టి మనోలయమే ముక్తి యథార్థానికి మనలో ఉన్నటువంటి ఆ చైతన్యం పరబ్రహ్మ పరబ్రహ్మతత్వం అందులో సందేహం లేదు మరి దానికి ముక్తి ఏమిటి అది కారణ శరీరంతో ఆవరించబడి మాయా ప్రభావానికి కట్టుబడి మాయ ఏమైనా డిక్టేట్ చేస్తే దానికి లొంగి నేను దేహము నేను సుబ్బారావు ఇది జగత్తు నాకు బంధం ఉంది నాకు మోక్షం కావాలి అంటుంది ముక్తి కావాలంటే మాయా ప్రభావంలో నుండి ఆ బ్రహ్మ చైతన్యాన్ని వేరుపరచాలి మాయా ప్రభావంలో నుండి విడిపించాలి ఆ మాయ దాని ప్రభావాన్ని అంటే ఆ కారణ శరీరం దాని ప్రభావాన్ని ఈ బ్రహ్మ చైతన్యం మీద ఎలా ప్రయోగిస్తుంది మనస్సు అనే ఆయుధంతో ప్రయోగిస్తున్నాయి దాని చేతిలో ఆయుధం తీసేయండి ఇంకా అదేం చేయలేదు మనకు తెలుసు అవ్యక్తంలో ఉన్నప్పుడు సృష్టి మనస్సు లేకపోతే కారణ శరీరం బ్రహ్మ చైతన్యానికి ఎంత దగ్గరగా ఉన్నా ఏమి చేయలేకపోయింది కాబట్టి కారణ శరీరం తాలూకా ఆయుధం లాంటి మనస్సుని మనం కానీ తీసేస్తే కారణ శరీరం నిర్వీర్యం అయిపోతుంది అప్పుడు దాని ప్రభావం బ్రహ్మం మీద పనిచేయదు అప్పుడు బ్రహ్మం ముక్తుడైపోయాడు కాబట్టి ముక్తికి ప్రాసెస్ ఏమిటి కారణ శరీరం తాలూకా ఆయుధంలాగా పనిచేసే అరులే రిలే మెటీరియల్ అయినటువంటి ఆ మనస్సుని మనం నశింపజేయాలి అంటే మనోనాశనమే ముక్తి మనోనాశనానికి మనం ప్రయత్నం చేస్తామే మనోనాశనానికి మనం చేసే ప్రయత్నమే మోక్ష సాధన అసలైన మోక్ష సాధన ఏమిటి జపం పూజ కాదు మనోనాశనానికి మనం చేసే ప్రయత్నమే మోక్ష సాధన అయితే ఇప్పుడు ఆ మనస్సు గురించి మనం ఆలోచించాలి ఈ మనస్సు ఎక్కడిది ఎప్పుడు పుట్టింది అని ఒకసారి వెనక్కి వెళ్దాం ఈ మనస్సు ఎప్పుడు పుట్టింది ఈ విషయం మనం ఇంత పెద్ద శాస్త్రంలో పరిశీలించాం కానీ ఈ దృష్ట్యా పరిశీలించలేదు అందుకే ఇది మంచి టాపిక్ అన్నాను ఇది మంచి టాపిక్ ఈ మనస్సు ఎప్పుడు పుట్టింది సృష్టిలోకి వెళ్ళండి ఒక్కసారి పరబ్రహ్మం ఉన్నది దాంట్లో పద్నాలుగు లోకాల ఏరియాలో మాయ ఉన్నది మాయలో రజస్తమ గుణాలు నిద్రాణంగా ఉన్నాయి తర్వాత అయ్యే సృష్టి కార్యక్రమం టైంలో ముందు అవిద్య ఫార్మ్ అయింది అవిద్య నుండి భూతములు పుట్టే భూతముల నుండి సూక్ష్మతత్వములు పుట్టే పంతొమ్మిది తత్వములు పుట్టే ఆ పంతొమ్మిది తత్వముల్లోనే అంతఃకరణ ఉంది ఇక్కడ మనస్సు అంటే అంతఃకరణ కొన్ని శాస్త్రాల్లో కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో కేవలం మనస్సుని మనస్సు అంటారు కొన్ని సందర్భాల్లో మనస్సు చిత్తమును కలిపి మనస్సు అంటారు కొన్ని సందర్భాల్లో మనసు బుద్ధి చిత్తము అహంకారం నాలుగింటిని కలిపి మనస్సు అంటారు ఇప్పుడు మనం నాలుగింటిని కలిపి మనస్సు అంటున్నాం ఈ మనస్సు సూక్ష్మభూతముల నుండి ఉద్భవించిన సూక్ష్మతత్వములలో పుట్టింది కదా నాలుగు సూక్ష్మతత్వములు కలిపి అంతఃకరణ అన్నాం మనస్సు బుద్ధి చిత్తము అహంవృత్తి అంటే సృష్టి టైంలో పుట్టింది ఇవి అన్నీ కలిపి శరీరంగా తయారయ్యాయి ఇవి జీవుడికి తోడగబడ్డాయి అంతే కదా జీవుడితో కలిపి ఈ మనస్సు కొంతకాలం పనిచేసిన తర్వాత ఈ సృష్టిలో ఉన్నంతకాలం ఇలా పనిచేస్తున్నది అంటే ఈ మనస్సు ఎప్పుడు పుట్టింది సృష్టి టైంలో పుట్టింది పుట్టిన తర్వాత ఇది ఎంతకాలం పనిచేసింది మళ్ళీ ఎప్పుడు లయం అయిపోయింది అని ఒక్కసారి ఆలోచిస్తే ఇంకా కంటిన్యూ అవ్వండి సుబ్బారావు ఉన్నాడు సుబ్బారావు దేహం వదిలేశాడు దేహం వదిలేసినప్పుడు ఈ మనస్సు వదిలేసిందా దేహం వదిలిస్తే ఓన్లీ స్థూల బాడీ మాత్రమే ఆకారం మారి సూక్ష్మరూపంలో మళ్ళీ వాడు వెనకాల సూక్ష్మ శరీరం నశించలేదు కదా కారణ శరీరం సూక్ష్మ శరీరం కర్మఫలాలు వాసనలు ఈ సెట్టంత జీవుడితో పాటు వెళ్ళాయి కదా కాబట్టి మరణించిన తర్వాత కూడా ఆ మనస్సు ఇంకా ఉన్నది మళ్ళీ డెబ్బై ఒక్క మహాయుగాలకి ఒక మనువు పద్నాలుగురు మనువుల పరిపాలన పూర్తయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం పూర్తయింది అప్పుడు సూక్ష్మ శరీరాలు కూడా నశించాయి అప్పుడెక్కడికి వెళ్ళిపోయింది మనస్సు అవిద్యలో కాడ శరీరంలో ఈ తత్వములన్నీ లీనమైపోయి బ్రహ్మగారికి కాలం వచ్చినప్పుడు ఏం జరిగింది స్థూల శరీరం లేదు సూక్ష్మ శరీరం లేదు అంటే అంతఃకరణ కూడా లేదు ఏమిటయ్యాయి ఇవన్నీ ఈ అణువులన్నీ కారణ శరీరంలో లయమయ్యి ఉన్నాయి కర్మఫలాలు వాసనలు ఈ స్థూల సూక్ష్మ శరీరాల తాలూకా అణువులు ఇవన్నీ కూడా కారణ శరీరంలో లయ లయమయ్యి ఉన్నాయి ఆ అవ్యక్తంలో అన్ని జీవులు కారణ శరీరాలతో ఉన్నాయి బ్రహ్మగారికి తెల్లవారింది మళ్ళీ ఇది సూక్ష్మ శరీరంగా ఫార్మ్ అయ్యి మళ్ళీ జీవుడితో వచ్చేసింది మళ్ళీ పద్నాలుగురు మనువుల పరిపాలన పూర్తయ్యే వరకు ఇది జీవుడితో పాటునే ఉంటున్నది మళ్ళీ బ్రహ్మగారికి రాత్రి అయింది మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్తే కారణ శరీరంలో లైవ్ అయింది అంటే అప్పుడు కూడా అంతకన్నా జీవుడితోటే ఉంది కదా ఇలాగా ముప్పై ఆరు వేల ఐదు వందల రాత్రులు కాణ శరీరంతో ఉన్నది ముప్పై ఆరు వేల ఐదు వందల పగళ్ళు చైతన్యవంతమైన జీవుడితో పాటు పనిచేస్తూ ఉన్నది అంతఃకరణ కల్పాంతం వచ్చింది బ్రహ్మగారు ఆయుద్ధాయం పూర్తి అయిపోయింది సమస్తమైనటువంటి ఇంద్రియ శక్తులు భూతముల్లో ఐక్యం అయిపోయాయి భూతములన్నీ ఒకదాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఐక్యం అయిపోయాయి ఇవన్నీ కలిపి మళ్ళీ అవిద్యలో అయిపోయాయి ఆ అవిద్య మాయలో అయిపోయింది అంటే ఈ అణువులు నశించాయా సృష్టిలో ఉండే అణువులు నశించలేదు కదా దృష్టిలో ఉండే అణువులు రూపాంతరం చెందాయి ఇవన్నీ మళ్ళీ మాయగా ఫార్మ్ అయిపోయాయి మళ్ళీ ఒక కల్పం పీరియడ్ గ్యాప్ అప్పుడు నీరు ఆవిరై రూపంలోకి వెళ్ళింది మళ్ళీ వర్షించి జలాశయాలు అన్నింట్లోనే నిండిపోయింది అంటే అక్కడ నీరు నశించిందా నశించలేదు దాని అణువులు రూపాంతరము చెంది అవ్యక్తంలోకి వెళ్ళాయి అవ్యక్త రూపంలోకి వెళ్ళాయి ఆవిరి రూపంలోకి వెళ్ళాయి మేఘ రూపంలోకి వెళ్ళాయి మళ్ళీ వర్షించి మళ్ళీ జలాశయముల రూపంలోకి వచ్చేసాయి కుండ మూకుడు కూజ ఇలాంటి మట్టి పాత్రలన్నీ ఇవి ఆకారములు ఉన్నప్పుడు నామరూపములు ఉన్నాయి ఇవి పగిలిపోతే మట్టి అయిపోయి మట్టి మళ్ళీ ఆకారములు తయారు చేస్తే మళ్ళీ కుండ మూకుడు పాత్రలన్నీ వచ్చేసాయి అంటే అక్కడ మట్టి తాలూకా అణువులు నశించలేదు ఇక్కడ నీటి తాలూకా అణువులు నశించలేదు అలాగే మాయ రూపంలో సృష్టిలో ఉండే అణువులన్నీ అవ్యక్తంలో అలా లీనమై ఉన్నప్పుడు అన్ని అణువులు ఉన్నాయి అణువులు నశించలేదు అవి అవ్యక్త రూపంలో ఉన్నాయి సృష్టి ఏర్పడినప్పుడు అవన్నీ వ్యక్త రూపంలోకి వస్తున్నాయి సృష్టి నశించినప్పుడు కల్పాంతంలో అవ్యక్తంలోకి వెళ్తున్నాయి అంటే అణువులు నశించలేదు అని మనకు తెలుసు కదా మాయ యొక్క వ్యక్తరూపమే జగత్తు జగత్తు యొక్క అవ్యక్త రూపమే మాయ మాయ యొక్క వ్యక్త రూపం జగత్తు జగత్తు యొక్క అవ్యక్త రూపం మాయ కానీ అణువులు నశించలేదు అంటే మాయ నుండి అవిద్య అవిద్య నుండి భూతములు భూతముల నుండి ఇంద్రియములు అంటే అంతఃకరణ ప్రశ్న మన టాపిక్ తర్వాత శరీరాలు మళ్ళీ రిటర్న్లో శరీరాలన్నీ ఇంద్రియతత్వములైపోయి ఇంద్రియతత్వములన్నీ మళ్ళీ భూతముల్లో కలిసిపోయి భూతములన్నీ అవిద్యలో కలిసిపోయి అవిద్య మళ్ళీ మాయగా పారం అయిపోయింది మళ్ళీ బ్రహ్మంలో ఐక్యమైపోయింది అంటే ఈ అంతఃకరణలో అణువులు నశించాయా నశించలేదు ఇంకొక విషయం అంతఃకరణలో వాసనలు ఉంటాయి కదా కర్మఫలాలు ఉంటాయి కదా ఈ కర్మఫలాలు వాసనలు సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళిపోయినా ఏ జీవుడి తాలూకా కర్మఫలాలు వాసనలు ఆ జీవుడి తాలూకా కారణ శరీరంలోనే నిక్షిప్తమయ్యి కల్పాంతం వరకు అవ్యక్తంలో ఉండి నెక్స్ట్ కల్పం స్టార్టింగ్లో ఆ కర్మఫలాలు వాసన అనుసరించే నెక్స్ట్ జన్మ ప్రాప్తిస్తున్నారు కదా అంటే అంతఃకరణ అవ్యక్తం టైంలో సృష్టి లేనప్పుడు కారణ శరీరంలో లయమై ఉన్నది సృష్టి నడిచినప్పుడు మళ్ళీ అంతఃకరణ రూపంలోకి వచ్చి పనిచేస్తున్నది అంటే ఎప్పుడైనా ఈ అంతఃకరణ నశించిందా సృష్టిలో అణువులు నశిస్తాయా నశించవు మాయ నశిస్తుందా నశించదు మాయలో అణువులు రూపాంతరం చెందుతున్నాయి వ్యక్తము అవ్యక్తము కానీ మాయలో అణువులు నశించలేదు అయితే సృష్టిలో అణువులు నశించలేదు అయితే అంతఃకరణ అణువులు నశించలేదు అంతఃకరణ శాశ్వతమైనది ఎంత శాశ్వతం అండి బ్రహ్మం ఎంత శాశ్వతమో మాయ అంత శాశ్వతం మాయ ఎంత శాశ్వతమో అవిద్య అంత శాశ్వతం బ్రహ్మం ఎంత శాశ్వతమో సృష్టిలో ఉండే అణువులన్నీ అంత శాశ్వతం అంటే బ్రహ్మం ఎంత శాశ్వతమో ఎప్పటి నుండి బ్రహ్మం ఉన్నాదో అప్పటి నుండి సృష్టి ఉన్నది ఎప్పటి నుండి బ్రహ్మం ఉన్నాదో అప్పటి నుండి అంతఃకరణ కూడా ఉన్నది ఇంద్రియతత్వములన్నీ అప్పటి నుంచి ఉన్నాయి భూతములన్నీ అప్పటి నుంచి ఉన్నాయి రూపం పొందుతాయి అవ్యక్త రూపం పొందుతాయి కాబట్టి అంతఃకరణ బ్రహ్మమంత సనాతనమైనది ఈ విషయం మనం ఇదివరకు అనుకోలేదు కదా వ్యక్త అంతఃకరణ అవ్యక్త అంతఃకరణ అని ఈ గీతకి దిగున సంచిత వాసనలు ఇవి ఆగామి వాసనలు ఇవి వాసనలు అని మూడు భాగాలు ఉన్నాయి సంచిత వాసనలు ఆగామి వాసనలు ప్రారంధ వాసనలు వ్యక్తరూప అంతఃకరణ అంటే ఎప్పుడు అది చైతన్యవంతంగా శరీరం ధరించి ఉన్నప్పుడు పనిచేస్తూ ఉంటుంది అంతఃకరణ అంటే జీవించి ఉన్నప్పుడు ప్రాణి జీవించి ఉన్నప్పుడు స్థూల దేహం ధరించి ఉన్నప్పుడు ఈ అంతఃకరణ చైతన్యవంతమై పనిచేస్తూ ఉంటుంది అది ఈ అంతఃకరణ వ్యక్తరూప అంతఃకరణ అంటే ఇప్పుడు దీంట్లో అన్ని వాసనలు ఉన్నాయి ఇవన్నీ ఆలోచన రూపం ధరిస్తూ ఉంటాయి మనసు నిండా ఆలోచనలు వస్తున్నాయి ఈ వాసనలన్నీ ఆలోచన రూపం ధరించి మనస్సులోకి వస్తున్నాయి ఇది వ్యక్తరూప అంతఃకరణ కదా స్థూల శరీరం ధరించి ఉండగా ఇప్పుడు అంతఃకరణ చైతన్యవంతమై పనిచేస్తున్నారు కదా ఆ టైంలో సంచిత వాసనలు ఉంటాయి ఆగామి వాసనలు ఉంటాయి ప్రారంబ్ధ వాసనలు ఉంటాయి అడుగు పొరల్లో ఇవన్నీ ఆలోచనలుగా ఫార్మ్ అవుతూ ఉంటాయి మనసు నిండా ఆలోచనలు ఉన్నాయి అంతఃకరణ ఎలివుగా ఉంది చైతన్యవంతమై ఉంది అవ్యక్త అంతఃకరణ అంటే ఏమిటి ఈ పద్నాలుగురు మనువుల పరిపాలన పూర్తి అయిపోయిన తర్వాత ఈ అంతఃకరణ ఇంకా కారణ శరీరంలో లయం అయిపోయింది అప్పుడు స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఏమి లేవు కేవల కారణ శరీరాలతోటి జీవులు బ్రహ్మ యొక్క రాత్రి కాలంలో కానీ బ్రహ్మ ఆయుధ్యాయం పూర్తి అయిపోయిన తర్వాత కల్పాంతంలో కానీ కేవల కారణ శరీరంతో జీవులు ఉంటాయి కదా అప్పుడు ఈ అంతఃకరణ కాణ శరీరంలో లయమైపోయి ఉంటుంది కదా ఎలా ఉంటుంది అప్పుడు స్థూల శరీరం లేదు కదండి ప్రారంధ వాసనలు ఉండకూడదు అవునా కదా అప్పుడు సృష్టి నడవటం లేదు కదా విషయవాసనలు లేవు కదా ఇంద్రియములు మనస్సు పనిచేయడం లేదు కదా కాబట్టి ఆగామి వాసనలు కూడా ఉండకూడదు అప్పుడు అంతకన్నా చైతన్యవంతమే లేదు కదా వాసనలన్నీ ఆలోచన రూపంలోకి వస్తూ ఉండడం ఆలోచన రూపం క్రియారూపంలోకి వెళ్తూ ఉండడం ఈ ప్రాసెస్ జరగటం లేదు కదా అంతఃకణ నిద్రాణంగా ఉంది కదా కాబట్టి అంతఃకణలో ఒక్క ఆలోచన కూడా ఉండకూడదు ఏమిటి డస్టర్ పెట్టేశారు సంచిత వాసనలు పోవు ఎందుకని ఈ కల్పం ఎండింగ్కి వచ్చినప్పుడు ఏ వాసనలు అయితే మనకి మిగిలిపోయాయో ఆ వాసనలతోటే అంతఃకరణ వెళ్ళి కారణ శరీరంలో లయమయ్యి కల్పాంతంలో సృష్టి ప్రారంభించినప్పుడు ఈ వాసనలకి అనుగుణంగా మళ్ళీ జన్మ ప్రాప్తి కలుగుతున్నది మాయ అంటే ఏమిటి ఒక డెఫినెషను కర్మఫలములు వాసనలు జీవులు వాటి కర్మఫలములు వాసనలు యొక్క సముదాయమే మాయ అని ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నాం ఒక వంద జీవులు ఉన్నాయి లేకపోతే ఒక మిలియన్ జీవులు ఉన్నాయి ప్రతి జీవికి దాని కారణ శరీరం ఉంది అతుక్కుని దాంట్లో దాని తాలూకా వాసనలు ఉన్నాయి ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం కదా అదే పద్ధతిలో అవి అవ్యక్త రూపంలో ఉంటాయి కదా మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు ఆ వాసనలను అనుసరించి ఆ కర్మఫలాలను అనుసరించే మళ్ళీ జన్మ ప్రాప్తిస్తుంది కదా అంటే కాణ శరీరంలో అవ్యక్తల్లో వాసనలు ఉన్నాయనుకున్నావా వాసనలు ఉన్నాయంటే ఇగో ఈ అవ్యక్త అంతఃకరణ ఉంది అందులో వాసనలు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి సంచిత వాసనలు ఉన్నాయి ఆగామి వాసనలు ఉండవు ప్రారధ వాసనలు ఉండవు సంచిత వాసనలు ఉన్నాయి కిందటి కల్పం తాలూకా కూడబెట్టుకున్న మిగిలిపోయిన వాసనలు క్రియారూపం ధరించకుండా అనుభవించకుండా ఉండే పెండింగ్ కోరికలు ఏమిటి ఉన్నాయో అవి నిక్షిప్తమై ఉన్నాయి మరి ఇవి ఉన్నాయి అంటే అంతఃకరణ మిగిలి ఉన్నట్టే కదా ఆలోచనలు నశించిన ఆగామి వాసనలు నశించిన ప్రారంధ వాసనలు నశించిన ఇవి కూడా నశిస్తే అంతఃకరణ క్లోజ్ అన్న మాట అంటాను కానీ కొన్ని నశించే ఒక పార్ట్ మిగిలింది కదా కాబట్టి అవ్యక్త రూపంలో ఉన్న అంతఃకరణ షేప్ ఇది అవ్యక్త రూపంలో ఉన్న అంతఃకరణలో సంచిత వాసనలు ఉంటాయి ఆగామి ప్రారంధ వాసనలు ఉండవు ఆలోచనలు ఉండవు ఇది నిద్రాణంగా ఉన్నప్పుడు అంతఃకరణ యొక్క రూపము ఎక్కడా బ్రహ్మగారి రాత్రి కాలంలో సృష్టి లేనప్పుడు కానీ కల్పాంతంలో సృష్టి లేనప్పుడు కానీ జీవులన్నీ కేవల కారణ శరీరాలతో అవిద్యలోలీనమై ఉన్నప్పుడు ఆ అవిద్యలోలీనమై ఉన్నటువంటి అవ్యక్త అంతఃకరణ యొక్క రూపము ఇది అయినా క్లియర్ కాబట్టి అంతఃకరణకి నసింపు అనేది లేదు అది జీవుడితో ఎప్పుడు ఉంటున్నదండి శరీరం ధరించి శుభార స్థూల శరీరం ధరించి భూమి మీద ఉన్నప్పుడు ఉంటుంది అంతఃకరణ చైతన్యవంతంగా ఉండి శరీరం చేత పనిచేస్తున్నది మరణించిన తర్వాత మరణించిన తర్వాత జీవుడిని వదలలేదు మరణించిన తర్వాత స్థూల శరీరం అణువులు మారేవి కానీ శరీరం సెట్ అంతా అలాగే ఉంది అంటే అంతఃకరణ జీవుడితోటే ఉన్నది నరకానికి స్వర్గానికి ఈ లోకానికి ఆ లోకానికి అన్నీ తిరిగి మళ్ళీ స్థూల శరీరం తొడిగించుకుంటున్నది అంటే అంతఃకరణ మరణం తర్వాత కూడా స్థూల శరీరం లేనప్పుడు కూడా జీవుడితోటే ఉన్నది బ్రహ్మగారి రాత్రి కాలంలో కారణ శరీరంలో దూరిపోయింది అంతఃకరణ ఆ కారణ శరీరం జీవుడితోటే ఉంది అంటే అవ్యక్తంలో ఉన్నప్పుడు కూడా అంతఃకరణ జీవుడిని విడిచిపెట్టలేదు కాకపోతే నిద్రాణంగా ఉంది బ్రహ్మగారి ఆయుధాయం పూర్తయిన తర్వాత కల్పాంతంలో కూడా అంతఃకరణ కారణ శరీరంలో లయమై ఉన్నది అంటే జీవుడితోటే ఉన్నది మరి మళ్ళీ సృష్టి మొదలెడితే మళ్ళీ అంతఃకరణ జీవుడితోటే సూక్ష్మశరీర రూపంలో వచ్చేసింది పనిచేయడం మొదలెట్టింది అంటే అది జీవుడిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఈ యాంగిల్లో మనం పరిశీలించలేదు కదా అంతఃకరణ ఎప్పుడూ నశించదు బ్రహ్మం ఎంత శాశ్వతమో అంతఃకరణ అంత శాశ్వతం అది జీవుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టలేదు కొన్ని సమయాల్లో జీవుణ్ణి పట్టుకుని నిద్రాణంగా ఉంది కొన్ని సమయాల్లో చైతన్యవంతమై జీవుడి చేత పని కానీ అంతఃకరణ జీవుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టలేదు దానికి నశింపు లేదు అమో ఇంత నశింపు లేనటువంటి శాశ్వతమైనటువంటి అంతఃకరణ కోటాను కోట్ల కల్పముల నుండి జీవుణ్ణి వెంటబెట్టుకుని ఎట్టి పరిస్థితిలోని మనల్ని విడవకుండా ఉండే అంతఃకరణ నశిస్తేనే మనకి మోక్షం అటువంటి అంతఃకరణ నశిస్తుందా అసలు ఎక్కడైనా ఈ రహస్యం మనకే తెలియాలి ఎవరికి ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళకే అంతఃకరణ నశిస్తుందా ఎక్కడైనా సృష్టిలో దానికి ఎక్కడ నశింపు కార్యక్రమం కనబడలేదు ఒక్క చోట నశిస్తుంది ఎప్పుడు తుమ్మిద అన్ని పుష్పముల మీద వాలినప్పుడు వాటి మకరంధం గ్రోలితే ఆనందిస్తున్నది సంపంగ పువ్వు మీద వాలినప్పుడు మాత్రం దాని మకరందాన్ని గ్రోలగానే మరణిస్తున్నది ఇంత శాశ్వతమైన అంతఃకరణ ఈ జగత్తులో ఉండే ఇన్ని వాసనల్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి అంతఃకరణ ఇన్ని కోట్ల జన్మలకి సరపడా జీవుడికి బంధం తయారు చేసే అంతఃకరణ బలమైనటువంటి మాయా ప్రభావాన్ని రిలీజ్ చేసేటటువంటి అంతఃకరణ బ్రహ్మములో ముంచగానే డెడ్ అయిపోతుంది అది మనం దాని తాలూకా చిలక ప్రాణం ఎక్కడుంది అని అంటారే కథల్లో అలాగా ఈ అంతఃకరణ తాలూకా ఆయుధాయ రహస్యం ఏమిటి అంటే ఈ అంతఃకరణ పరబ్రహ్మములో ముంచి ఉంచితే వెంటనే నశిస్తుంది అయితే ఇప్పుడు మనం ఏమిటి తెలుసుకున్నాం అంతఃకరణ అసలు ఎక్కడిది సృష్టిలో దీని ఉనికి ఏమిటి ఇది ఎంత శాశ్వతము ఇది నశిస్తుందా ఇది జీవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టింది జీవుడితో ఎప్పుడు ఉన్నది ఈ వివరాలన్నీ పరిశీలించాం ఇప్పుడు అంతఃకరణను నశింపజేసే కార్యక్రమం చెయ్యాలి అంటే ఏం చేయాలి దాన్ని బ్రహ్మములో ముంచి ఉంచాలి బ్రహ్మములో ముంచడం అంటే కేవలం అద్వైత ధ్యానంలో మాత్రమే ఇది సాధ్యము కదా బ్రహ్మంలో ముంచి ఉంచడం అంటే ఏమిటి అంతకన్నా నాలుగు భాగాల్లో అహంవృత్తిని తీసుకెళ్ళి బ్రహ్మ తాదాత్మ్యంలో అతికించి పెట్టాలి అహంవృత్తి అనే స్టిక్కర్ని దేహము నుండి విడదీసి అది బ్రహ్మములో ముంచి అంటే బ్రహ్మ చైతన్యానికి అతికించి ఉంచాలి ఈ పని మనం ఎప్పుడు చేస్తున్నాం మూడో భూమికలో చేస్తున్నాం మూడో భూమికలో యమనియమాలు సాధన చతుష్టయం అర్హతలు అన్నీ సంపాదించి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మూడో భూమికలో ఏం చేస్తున్నాం నేను బ్రహ్మము అని మనం జీవించడం మొదలుపెట్టాం అంటే ఏమిటి నేను బ్రహ్మము అంటే ఏమిటి అంతఃకాణని బ్రహ్మమునకు అతికించడం అంటే ఏమిటి చేయాలండి ఎక్కడుందా ఆ అంతఃకండు దాన్ని పట్టుకోవడం ఎలాగా ఆ బ్రహ్మం ఎక్కడుంది దాన్ని పట్టుకోవడం ఎలాగా ఆ అతికించడం ఎలాగా వ్యవహారంలో మాట్లాడుతున్నాను అంతఃకం అతికించడం అంటే ఆ అంతఃకణలో ప్రధాన భాగమైనటువంటి అహంవృత్తిని దేహమునకు అతుక్కుని ఉన్నది అది నేను దేహము నేను దేహము అంటున్నది ఆ స్టిక్కర్ని ఊడపేకి దేహము నుండి విడదీసి ఉన్నటువంటి ప్రత్యేగాత్మకి ఆ జీవుడికి ఆ బ్రహ్మ చైతన్యానికి అతికించాలి నేను బ్రహ్మము నేను బ్రహ్మము అంటుంది అప్పుడు అంటే ఇప్పుడు మనం నేను దేహము అనడం మానేసి నేను బ్రహ్మము అని అభ్యాసం చేయాలి ఇది అంతఃకరణని బ్రహ్మమునకు అతకడం అంటే ఇలా అతికిన తర్వాత మనకు తెలుసు ఆ ప్రాసెస్ నాలుగో భూమికలో ఏం చేస్తుంది అంతఃకరణ బ్రహ్మమునకు స్థిరంగా అతుక్కుపోతుంది ముందు మూడో భూమికలో అతుకుతూ ఉంటే ఊడిపోతూ ఉంటుంది మళ్ళీ అతుకుతూ ఉంటాం మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది ఊడిపోయింది అంటే అర్థమేమిటి నేను దేహము నేను సుబ్బారో భావంలోకి వచ్చేసాం అంటుకుని ఉన్నది అంటే అర్థమేమిటి నేను బ్రహ్మము స్పృహలో మనం ఉన్నాం అలా దాన్ని మూడో భూమికలో ప్రయత్నం చేయగా చేయగా నాలుగో భూమికలో అది శాశ్వతంగా అతుక్కుంటుంది ఐదో భూమికలో మనస్సుని బుద్ధిని చిత్తమును కూడా బ్రహ్మలక్షణంలోకి తయారు చేస్తుంది సిద్ధపరుస్తుంది లాయడానికి ఆరో భూమికలో వాటిని లోపలికి లాగుతుంది బ్రహ్మ తాదాత్యంలోకి మనస్సుని బుద్ధిని చిత్తముని కూడా లాగుతుంది అంటే సమాధి స్థితిలోకి మనం వెళ్ళాం ఆరో భూమికలో కానీ అవి ఉండవు ఇది ఎలాగైతే ముందు ఊడిపోతూ ఉండేదో అలాగే ఆ మనసు బుద్ధి చిత్తము కూడా బ్రహ్మంలోకి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంటాయి సమాధిలోంచి లేచిపోయాం మళ్ళీ వాటిని లోపలికి లాగుతుంది ఆహా వృత్తి మళ్ళీ అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత ఇంకా శాశ్వతంగా బ్రహ్మములో లయమైపోయి వాటితో పాటు అహంవృత్తి కూడా లయమైపోయింది ఏడో భూమికని పొందాం అహంవృత్తి ఇంత ఉపకారం చేస్తున్నది ఈ మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ అంతా కూడా బ్రహ్మములో ముంచి ఉంచినప్పుడు మాత్రమే లయం అవుతున్నాయి బ్రహ్మ తాదాత్మ్యం లేకుండా దేహ తాతాత్మ్యంలో ఉంచినంతకాలం దానికి కోటాను కోట్ల కల్పములు గడిచిపోయినా దానికి సృష్టిలో ఇంకా అనేది లేదు అది మాయ యొక్క పవర్ అయితే అంతఃకరణ నశించాలంటే అద్వైత ధ్యానం తప్ప వేరే గతి లేదు అద్వైత ధ్యానంలోనే అంతఃకరణ బ్రహ్మ తాదాత్మ్యంలో ఉంచబడుతుంది ఆ ధ్యానం కూర్చుని చేసిన సంచరిస్తూ చేసిన దినమంతా నిరాటంకంగా ఆ ధ్యానం సాగించాలి అలాగా అహంవృత్తిని అంతఃకణని బ్రహ్మతాదాత్మ్యంలో ఉంచితే అది లయం అవుతుంది కాబట్టి ముందే ఏం చేయాలి సాధకుడు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి కావలసినటువంటి చిత్తశుద్ధిని సంపాదించాలి ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి శ్రవణ మరణాదులు కంటిన్యూ చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఇతరమైనటువంటి యోగ సాధనలు ఏవి కూడా ముక్తిలోకి మనల్ని చేర్చవు మనోనాశనానికి ఉపకరించవు అని దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉండి ఇతర సాధనలన్నిటి మీద విముఖత కలిగి ఉండాలి మనోనాశనాన్ని మనకి ఇవ్వగలిగేటటువంటి అద్వైత ధ్యానం ఒక్కటే మనస్సును నశింపజేసి ముక్తిలోకి మనల్ని పెట్టేస్తుంది కాబట్టి ఈ ఒక్క దాని మీదే దృఢమైనటువంటి సంకల్పం కలిగి దృఢమైనటువంటి నిశ్చయం కలిగి సాధన చేయాలి సద్గురువుని ఆశ్రయించి అద్వైత ధ్యాన ప్రక్రియలన్నింటినీ శ్రద్ధగా వాటిని నేర్చుకుని సద్గురువు సహకారంతో అద్వైత ధ్యాన ప్రక్రియని సాగించాలి ఇవి కాకుండా స్వధర్మనిష్ట ఉండాలి అంటే ధర్మం ఉండాలి తర్వాత యమనియమాలు సాధన చతుష్టయం ఇవన్నీ కూడా పరిపక్వత దశలో ఉండాలి అద్వైత భక్తిలో ఉండాలి తర్వాత ముక్తి పొందే వరకు కూడా సద్గురువు యొక్క సహకారం ఉండాలి తర్వాత సజ్జన సాంగత్యం అంటే అద్వైత ఆచరణలో పోయేటటువంటి సజ్జనుల యొక్క సాంగత్యం ఉండాలి ఇవన్నీ ఉంటే కానీ ధ్యానం కూడా ఫలించదు మనోనాశనం వరకు రాం ఇక్కడ మనం ఏమిటి గ్రహించాం ముక్తి పొందాలంటే మనోనాశనం కావాలి మించి వేరే గత్యంతరం లేదు మనోనాశనం కావాలంటే మనస్సుని బ్రహ్మములో ముంచి ఉంచడం కంటే వేరే మార్గం లేదు మనస్సుని బ్రహ్మములో ముంచి ఉంచాలంటే అద్వైత ధ్యానం కంటే వేరే గత్యంతరం లేదు పట్టుకున్నారా ఇది ముక్తి కావాలంటే మనోనాశనం తప్ప వేరే గతి లేదు మనోనాశనం కావాలంటే మనస్సుని బ్రహ్మంలో ముంచి ఉంచడం తప్ప వేరే విధానం లేదు ఇంకా సృష్టిలో మనస్సును బ్రహ్మంలో ముంచి ఉంచాలంటే అద్వైత ధ్యానం తప్ప వేరే గతి లేదు కాబట్టి అద్వైత ధ్యానాన్ని నిరంతరం ఆచరించినటువంటి సాధకుడికి ముక్తి రాదు అని మనం గ్రహించాం ఇప్పుడు ఈ అహం అహంవృత్తి ఆ కోణంలో నుంచి ఒక్కసారి పరిశీలన చేస్తాం అహంవృత్తి అనేది అంతఃకణలో ప్రధాన భాగం కదా ఇది అహంవృత్తి అందం ఇది ప్రధాన భాగం ఇది ఏమిటి చేస్తుంది నేను నేను అనే సెన్స్ని కలగజేస్తున్నది ఇది కాకుండా ఇదో వృత్తులు ఉంటాయి కదా అంటే చిల్లర ఆలోచనలు మనసు చేసే వ్యాఖ్యానాలు లేక బుద్ధి చేసేటటువంటి నిర్ణయాత్మక వాక్యాలు చిత్తము యొక్క కోరికల వంటి వాక్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ మనసు చేసేటటువంటి చిల్లర ఆలోచనలు అందాం ఇవన్నీ చిత్తము చేసే చిల్లర ఆలోచనలు అందాం ఇవన్నీ బుద్ధి చేసే నిర్ణయాలు అందాం ఇవన్నీ మొత్తం ఇంకా ఆలోచనలే మన మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు మనస్సు బుద్ధి చిత్తము చేసే వ్యాపారములు ఇది మనసు చేసే వ్యాపారములు ఇవి చిత్తము చేసే వ్యాపారములు ఇది బుద్ధి చేసే వ్యాపారములు ఇది వృత్తి నేను అనే సెన్స్ కలుగజేస్తుంది ఇదంతా కలిపి అంతఃకరణ అన్నాం ఈ అంతఃకరణలో అహంవృత్తి ప్రధాన భాగము దాన్ని అనుసరించి ఈ ఇదం వృత్తులు ఉంటాయి అహవృత్తి సుబ్బారావు దేహానికి అతుక్కుంటే ఈ మనస్సు బుద్ధి చిత్తము సుబ్బారావు సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాయి అహంవృత్తి ఇంకొక దేహానికి అతుక్కుంటే దాని సంబంధమైనటువంటి ఆలోచనలే ఇవి చేస్తూ ఉంటాయి ఈ విషయం మనకి పూర్వంలో పరిశీలించాం ఇవన్నీ తెలుసు లోకంలో ఉన్నటువంటి సమస్త మానవుల యొక్క అహం వృత్తి దేహమునకే అతికి ఉంటుంది సాధారణంగా సాధారణంగా ఎక్కడో జీవన్ముక్తులు వదిలేయండి సాధారణంగా మానవులందరి తాలూకా అహంవృత్తి దేహమునకు అతిగి ఉంటుంది నేను దేహము అనే స్పృహలోనే ఉంటారు ఎన్నాళ్ళ నుంచి ఉంటారు కోటాన కోట్ల కల్పములు గడిచిపోతున్నా ఆ అహంవృత్తి దేహమునకే అతిగి ఉంటుంది బాడీ మారిపోతూ ఉంటే ఈ బాడీ ఉన్నప్పుడు ఈ బాడీ నేనంటుంది మళ్ళీ ఇంకో బాడీ తొడుక్కుంటే ఆ బాడీ నేనంటూ ఉంటుంది అహంవృత్తి దేహమునకే అతికి ఉంటుంది ఇప్పుడు ఈ అహంవృత్తి స్టిక్కర్ లాంటిది దీనిని బ్రహ్మ చైతన్యానికి మనం అతికించాలి ఎప్పుడు అతిగిస్తున్నాం మూడో భూమికలో ప్రయత్నపూర్వకంగా ఈ అహంవృత్తిని అతిగిస్తున్నాం అప్పుడు ఇంకా సాధనలో ఉన్నాం నేను బ్రహ్మము అనే స్పృహ కలుగుతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది ఒకనాటికి అహంవృత్తి ఆ బ్రహ్మ చైతన్యముతో జీవుడితో అతుక్కుంటే శాశ్వతంగా దాన్ని మనం నాలుగో భూమిక అన్నాం నాలుగో భూమికలో అహంవృత్తి శాశ్వతంగా బ్రహ్మ చైతన్యానికి అతుక్కున్న మనస్సు బుద్ధి చిత్తము ఇంకా బహిర్ముఖమై సుబ్బారావు వ్యాపారములే చేస్తూ ఉంటాయి కొంతకాలానికి ఈ అహంవృత్తి సుబ్బారావు ప్రత్యేగాత్మని వదిలేసి అనంత చైతన్యమునకు అతుక్కుంటుంది అప్పుడు సర్వవ్యాపక బ్రహ్మము నేను అనే స్థితిలోకి వస్తాం అప్పటికి మనస్సు బుద్ధి చిత్తము బ్రహ్మాకార వృత్తి పొంది ఉంటాయి వృత్తులు సన్నగిల్లుతాయి ప్రారబ్ధ వాసనలు ఉంటాయి కాబట్టి కొన్ని పనులు జరుగుతాయి కానీ అనంత చైతన్యానికి అహంవృత్తి అతుక్కుంది కాబట్టి వీటికి పని లేదు ప్రారంధం పనులు మాత్రమే జరుగుతూ ఉంటాయి ఆరో భూమికలో ఏం జరుగుతుంది ఈ అహంవృత్తి అలాగే సర్వవ్యాపక చైతన్యానికి అతుక్కుని ఉంటుంది మనస్సు బుద్ధి చిత్తముని కూడా అది బ్రహ్మములోనికి లాగుతుంది ఐదో భూమికలో వాటిని సిద్ధం చేసి బ్రహ్మాకార వృత్తి పొందించి ఉంచింది అహంవృత్తి భూమికలో ఏం చేస్తుంది మనస్సుని బుద్ధిని చిత్తమును కూడా బ్రహ్మములోనికి లాగింది అంటే సమాధిలోకి వెళ్ళిపోయారు అవి వృత్తిరహితములైపోయి అహంవృత్తి ఒక్కటే పనిచేస్తున్నారు కానీ మళ్ళీ అవి బయటికి వెళ్ళిపోతాయి ఉండవు అప్పుడు బహిర్ముఖమయం సమాధిలో నుంచి లేచాం మళ్ళీ వాటిని వృత్తి లోపలికి లాగుతుంది అవి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి ఇలా అనేక సార్లు మనస్సుని బుద్ధిని చిత్తముని వృత్తి బ్రహ్మములోకి లాగుతూ ఉంటుంది అవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఒకనాటికి అవి బ్రహ్మములో స్థిరపడిపోయి బ్రహ్మములో నశించిపోతున్నాయి అవి వాటితో పాటు వృత్తి కూడా నశించిపోయింది అంటే వృత్తి తాను ముందు బ్రహ్మమునకు అతుక్కుంది తర్వాత మనస్సుని బుద్ధిని చిత్తమును రెడీ చేసింది తర్వాత వాటిని కూడా బ్రహ్మములోనికి లాగింది అవి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ప్రయత్నించి లాగుతున్నది కొంతకాలానికి వాటితో సహా అహంవృత్తి తాను కూడా పూర్తిగా బ్రహ్మములో శాశ్వతముగా నశించి జీవుడికి ముక్తినిచ్చింది ఇది అహంవృత్తి యొక్క పాత్ర అయితే తుర్యం పొందిన తర్వాత మాత్రం అహం వృత్తి నశించిందా నశించలేదు భగవత్ ప్రేరిత ప్రారంధాన్ని కార్యనిర్వహణను చేయడానికి భగవంతుడు జీవన్ముక్తుడైనటువంటి వాడిని భావముఖ స్థితిలో పెట్టి పరిపక్వ అహంకారం విద్యాహంకారం అనే పేరుతో నేను బ్రహ్మమును అనే జ్ఞేయవాసన రూపంలో మళ్ళా అహంవృత్తిని పట్టుకెళ్ళి పెట్టాడు పెట్టకపోతే ఏమవుతుంది మరి ఆ శరీరం పనిచేయాలా శరీరం ప్రపంచంలో సంచరించాలి కార్యక్రమాలు చెయ్యాలి అంటే మాత్రం అహంవృత్తి ఉండాలి దేహవాసన ఉండాలి ఆ అహం వృత్తి పనిచేయాలి అంతా పనిచేయాలి కాబట్టి మళ్ళీ భావముఖ స్థితిలో ఉన్నటువంటి జీవన్ముక్తులకి మళ్ళీ అహంవృత్తి ప్రవేశపెట్టబడింది అయితే ఇంతకు పూర్వం ఉండేది అవిద్యాహంకారం ఇప్పుడు ఉన్నది విద్యాహంకారం ఇంతకు పూర్వం ఉండేది అపరిపక్వ అహంకారం ఇప్పుడు ఉండేది పరిపక్వహంకారం అంతే కదా అయితే కృష్ణ పరమాత్మకి అహంవృత్తి లేదా నేను సెన్స్ లేదా విష్ణుమూర్తికి నేను సెన్స్ లేదా ఈశ్వరుడికి నేను సెన్స్ లేదా దేవతలందరికీ నేను సెన్స్ లేదా సిరిడి సాయిబాబాకి నేను సెన్స్ లేదా రవణ మహర్షి గారికి నేను సెన్స్ లేదా అహంవృత్తి ముక్తి పొందిపోయిన తర్వాత కూడా ఉంటుంది ఇప్పుడు మనం అహంవృత్తి కోణంలో పరిశీలిస్తున్నాం కదా అంటే నేను సెన్స్ ఉండడం దోషం కాదు అది మనం ఇప్పుడు తెలుసుకోవలసిన పాయింట్ కొంతమంది ప్రజెంట్ లోకంలో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నేను అనుకోండి నేను అన్నారా అయిపోయింది మీ సంగతి ఏమిటో అర్థమైపోయింది అన్నట్టు భావిస్తారు అంటే నేను అనే ఉచ్చారణే దోషం అన్నట్లుగా భావిస్తారు నేను అనకుండా మాట్లాడితే నేను అనే స్పెల్లింగ్ వాడకుండా మాట్లాడితే వాళ్ళ జ్ఞానులు నేను అంటే వాళ్ళ అజ్ఞానులే అంటే అసలు శాస్త్రం అనమాట నేను సెన్సు జీవన్ముక్తులకు కూడా ఉంటుంది అవతారమూర్తులకు కూడా విష్ణు అవతారాలకు కూడా ఉంటుంది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో నేను 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 అని ఎన్నిసార్లు ఉచ్చరించాడు రామకృష్ణ పరమహంస నేను అనలేదా రావణ మహర్షి గారు నేను అనలేదా సిరిడి సాయి నేను అనలేదా అందరికీ నేను సెన్సు ఉంటుంది ఎందుకు దేహవాసన ఉంటే కానీ నామమాత్రంగా లోక వ్యవహారం నడవదు నేను దేహము అనేటటువంటి బహిర్ముఖమైనటువంటి స్థితి నేను బ్రహ్మము అనేటటువంటి అంతర్ముఖ స్థితి రెండు ఎకకాలంలో పనిచేస్తాయి జీవన్ముక్తులకి కాబట్టి నేను సెన్స్ లేకుండా అసలు దేహం ఉండదు దేహం ఉంది అంటే పనిచేస్తున్నది అంటే నేను సెన్స్ ఉన్నది అంటే అహం వృత్తి ఉన్నది అయితే జీవన్ముక్తుల తాలూకా అహం వృత్తి పరిపక్వ అహంకారం విద్యాహంకారం సాధకుల యొక్క వృత్తి అపరిపక్వ అహంకారం అవిద్యాహంకారం ఇది బంధకారకమైనది అది భగవత్ ప్రేరిత ప్రారంధం నడవడం కోసం అట్టే పెట్టినటువంటి అహంవృత్తి కాబట్టి నేను సెన్సు ఉండడం దోషం కాదు ఉన్నటువంటి నేను సెన్సు దేనికి సంకేతం బ్రహ్మమునక దేహమునక అది అక్కడ పాయింట్ బ్రహ్మమునకు సంకేతమా ఓకే అది ఉండొచ్చు దేహమునకు సంకేతం అయితే మాత్రం ఆ నేను సెన్స్ బంధకారకం అది ఉండకూడదు ఒకటి రెండు భూమికల్లో అర్హతలు సంపాదించి మూడో భూమికలో నాలుగులో ఐదులో ఆరులో ఏడులో ఈ అవిద్యాహంకారాన్ని విద్యాహంకారంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది అంటే అవిద్యాహంకారాన్ని విద్యాహంకారంగా మార్చడమే మోక్ష సాధన అది విద్యాహంకారం అయిపోతే ముక్తి లభించేసినట్టే కాబట్టి సాధకులందరి యొక్క అవిద్యాహంకారం ముక్తి పొందిన తర్వాత విద్యాహంకారం అవుతుంది అంటే అవిద్యాహంకారాన్ని విద్యాహంకారంగా మార్చడానికి ఆ సాధన ప్రక్రియ ఏది అద్వైత ధ్యానం అద్వైత ధ్యానంలోనే అవిద్యాహంకారం విద్యాహంకారంగా మారుతుంది అహంకారమే బంధం అహంకార నాశనమే మోక్షం కానీ ఆ అవిద్యాహంకారాన్ని విద్యాహంకారంగా మార్చడానికి అద్వైత ధ్యానం తప్ప వేరే సాధన లేదు ముక్తి ఎక్కడ ప్రాప్తిస్తున్నది అద్వైత ధ్యానంలో మనోలయం ఎక్కడ ప్రాప్తిస్తున్నది అద్వైత ధ్యానంలో కారణ శరీరం నశింపు ఎక్కడ ప్రాప్తిస్తున్నది నాలుగు ఐదు ఆరు ఏడు భూమికల్లో అద్వైత ధ్యానంలో అహంకార నాశనం అద్వైత ధ్యానంలో కాబట్టి ముక్తి అనేది పొందడం అద్వైత ధ్యానంలోనే జరుగుతుంది అది మనం గుర్తించాలి ధ్యానం వల్ల ప్రయోజనాలు ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే అసలు మానవుడికి సమస్త ప్రయోజనాలు ధ్యానం వల్లనే కలుగుతున్నాయేమో అనిపిస్తుంది ధనప్రాప్తి కూడా ధ్యానం వల్లే ఒక జన్మలో ఐశ్వర్యం కోసం తపస్సు చేస్తే ఈ జన్మలో ధనం వచ్చింది కాబట్టి సమస్త ప్రయోజనాలు ధ్యానం వల్లే ధ్యానం వలన ఇక్కడ మనం మాట్లాడేది ద్వైత అద్వైత ధ్యానముల మొత్తం ఏ రకం ధ్యానమైనా దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం సాధకుడు ద్వైత సాధన చేస్తాడు కొన్ని జన్మల్లో ప్రారంభంలో మధ్యలో విశిష్టాద్వైత సాధన చేస్తాడు చివరికి వచ్చేసరికి అద్వైత సాధన చేస్తాడు అంచేత ద్వైత ధ్యానములు చేస్తాడు జీవుడు ఏదో జన్మలో అద్వైత ధ్యానములు చేస్తాడు కాబట్టి అన్ని విధములైనటువంటి జానముల్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుకుందాం ధ్యానం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సంచితంలో పాపం నశిస్తుంది చిత్తశుద్ధి కలుగుతుంది అది ఒక పుణ్యకర్మ దాని వల్ల విశేషమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది ధ్యానం అంటే మీరు ఇవాళ రేపు నేర్చుకున్న ఈ బ్రహ్మీస్థితి ధ్యానం మాత్రమే కాకుండా తపస్సులు దృష్టిలో పెట్టుకుని వినండి ధ్యానం వలన విశేషమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది దానివలన ఉత్తమ లోకాలు స్వర్గం ప్రాప్తిస్తుంది భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఇంకా ధ్యానం భౌతికమైనటువంటి కోరికలు ముడిపెట్టి తపస్సు చేసినట్లయితే భౌతిక సంపదలన్నీ ఇంక్లూడింగ్ బ్రహ్మ పదవి వరకు ఇంద్ర పదవి వరకు సమస్తమైనటువంటి ఈ భౌతిక ప్రాపంచక సుఖములు పద్నాలుగు లోకముల్లో ఉండే సుఖములన్నీ కూడా ప్రాప్తిస్తాయి భౌతిక సుఖములు ప్రాప్తిస్తాయి ధ్యానము విశిష్టమైనటువంటి ప్రాణాయామం ధ్యానంలో మనస్సు ఏకాగ్రతలో ఉంటే ప్రాణ సంచలనం నిరోధించబడుతుంది తర్వాత ధ్యానం విశిష్టమైనటువంటి ప్రాయశ్చిత్తం గుప్త పాపములు సైతం అన్ని రకముల పాపములు కూడా దానివల్ల నశిస్తాయి కాబట్టి ధ్యానం అనేది విశిష్టమైనటువంటి ప్రాయశ్చిత్తం ఇది స్వధర్మ నిష్ట ఎక్కువసేపు మీరు తపస్సులో ఉండి ఆత్మనిష్టలో ఉంటారు శరీర ధర్మాన్ని విడిచిపెట్టి కాబట్టి ఇది స్వధర్మనిష్ట తర్వాత ఈ ధ్యానం అనేది ముక్తికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అనుకూల వాతావరణాలని క్రియేట్ చేస్తుంది ఎలాగా ఇది కర్మయోగ సాధన ఇది భక్తి యోగ సాధన ఇది జ్ఞాన యోగ సాధన ఇది అమనస్క యోగ సాధన మనస్సుని వృత్తిరహితంగా అట్టే పెడుతున్నాం కదా కాబట్టి ఇది అమనస్క యోగ సాధన ఇంకా ఇది చిత్తశుద్ధిని ఇస్తుంది ఇది జ్ఞాన ఆచరణ అవుతున్నది ఇంకా దీంట్లో అర్షడ్ వర్గనాశనం దీంట్లోనే జరుగుతుంది మనోనాశనం దీంట్లోనే జరుగుతుంది వాసనాక్షయం ధ్యానంలోనే జరుగుతుంది తర్వాత శరీరం నశింపు అవిద్యానాశనం ఇందులోనే జరుగుతుంది తురియ స్థితి కూడా ఇందులోనే పొందుతాం అంటే మోక్షానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అనుకూల పరిస్థితులను ధ్యానమే ప్రొవైడ్ చేస్తున్నది ధ్యానంలోనే ఆ ముక్తి కూడా ప్రసాదించబడుతున్నది విషయత్యాగం ధ్యానం వల్లనే సంభవిస్తుంది ప్రాపంచిక విషయముల పట్ల మనం దూరంగా ఉంటాం కదా విషయ విషయత్యాగం ప్రాప్తిస్తున్నది ఇంద్రియ నిగ్రహం జానంలోనే ప్రాప్తిస్తున్నది మనో నిగ్రహం జానంలోనే ప్రాప్తిస్తున్నది చిత్తవృత్తి నిరోధం జానంలోనే ప్రాప్తిస్తున్నది కాబట్టి మోక్షమునకు కావలసినటువంటి సమస్తమైన అనుకూల పరిస్థితులను జానమే కల్పిస్తుంది జానంలోనే మనం ఆ ముక్తి అనే వరాన్ని భగవంతుడి దగ్గర నుంచి అందుకునేది ధ్యానంలో ఉండగానే బయటనుండగా ఏడో భూమికి ప్రాప్తించదు కదా అద్వైత ధ్యానంలో ఉండగానే మనకి తూర్యం ప్రాప్తించాలి కాబట్టి మోక్ష సామ్రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి పెట్టేది ధ్యానమే అందువల్ల ముమోక్షమైనటువంటి సాధకుడు ఈ ధ్యాన ప్రక్రియని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు నిరంతరం అసలు మానవ జన్మ ఎత్తితే రోజుకి కొంతసేపు ధ్యానం చెయ్యాలి ఏదో ఒక రకమైన ప్రయోజనం పొంది మనం ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్తాం ఆ ధ్యానం అనే అభ్యాసాన్ని మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి మీరు క్రియేట్ చేయాలి ఇది భగవంతుడి సామ్రాజ్యం కాబట్టి భగవత్ తత్వాన్ని ధ్యానించడం తప్ప జీవుడికి వేరే గత్యంతరం లేదు ధ్యానం అనే అభ్యాసం ప్రతీ మానవుడికి ఉండవలసినటువంటి ఒక ప్రక్రియ ధ్యానానికి ఎటువంటి మనస్సు సహకరిస్తుంది అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి యమ నియమాలు అంటే మనకు తెలుసు యమము సత్యము అహింస అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము నియమం అంటే శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఈ యమ నియమములు ఈ పది నియమముల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండి సాధకుడు వీటిలో పరిపక్వత సాధించాలి వీటిలో ఫెయిల్ అయితే ధ్యానంలో రిజల్ట్ రాదు ఇవి దృఢమైనటువంటి పాయింట్లు వీటిని మనం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి యమనియమాల్లో మనం సక్సెస్ అవ్వాలి బయట అధర్మంగా జీవిస్తూ యమనియమాల్లో నిర్దిష్టత లేకుండా ధ్యానం చేస్తూ ఉంటే ఎన్ని గంటలు ధ్యానం చేసినా ప్రయోజనం లేదు బాహ్యంలో ఎలాగైతే బ్రహ్మనిష్ట ఉండాలో అలాగే జీవితంలో యమనియమాల పట్ల నిర్దిష్టత కూడా ఉండాలి ఇవి కాకుండా ఏకాంత స్థలంలో ఎక్కువగా జీవించడం వలన బ్రహ్మీ ముహూర్తంలో లేచి ధ్యానం చేయడం వలన ఆహార నియమాలు పాటించి సాత్విక ఆహారం తీసుకోవడం వలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు ముముక్షుత్వం ముక్తి పట్ల శ్రద్ధ ఇవి కూడా ఉండాలి శ్రద్ధ లేకపోతే మనకి దాని ఎందు పట్టుదల రాదు పట్టుదల లేకపోతే మనం ఎక్కువసేపు నిష్టని నిలబెట్టుకోలేము అందువల్ల శ్రద్ధ చాలా అవసరం ముక్తి పట్ల శ్రద్ధ ఉండాలి నేను ఎలాగైనా ఈ జన్మలో ముక్తి పొందాలి అనే ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంటేనే మనం ఈ మానసిక ప్రక్రియని సాధించగలం ఇంకొక విషయం ఉండాలి నేటి సమాజంలో ఉత్కృష్టమైన గురువుల్ని పట్టుకుంటారు ఉత్కృష్టమైన గ్రంథాలు చదువుతూ ఉంటారు చర్చలు చేస్తూ ఉంటారు మేము జ్ఞానులు అంటూ ఉంటారు ఉత్తమమైన సాధన చేస్తున్నామంటారు అహం బ్రహ్మాస్మయ్య జీవిస్తున్నామంటారు మరి బ్రహ్మభావ సాధన నిరంతరం జీవించేస్తున్నాం అంటున్నారు బ్రహ్మస్థితిలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటారు అంతా బాగానే ఉంది పక్కనే ధర్మబద్ధమైన ఆచరణ లేకుండా సమాజంలో ఈ లౌకిక జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు లౌకిక జీవితంలో ధర్మం లేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనం ఏ సాధనలు ఫలించవు ముందు ధర్మనిష్ట తర్వాత సాధన ధర్మమే భగవంతుడు ధర్మాన్ని భగవంతుడిని త్రాసులోని పెట్టి తూచితే దేనికి విలువ ఇవ్వాలి అంటే రెండిటికి సమానమైనటువంటి విలువ ఇవ్వాలి భగవంతుడికి ఎంత విలువ ఇస్తున్నామో ధర్మానికి అంత విలువ ఇవ్వాలి ఒకవేళ ఏదైనా ఒక పరిస్థితిలో ధర్మానికి నిలబడాలా భగవంతుడికి నిలబడాలా భగవంతుడికి విలువ ఇవ్వాలా ధర్మానికి విలువ ఇవ్వాలా అనేటటువంటి ఒక పోటీ కానీ ఏర్పడి ఒక ప్రశ్న ఉదయిస్తే భగవంతుడి కంటే కూడా ధర్మానికి విలువ ఇవ్వాలి ఇప్పుడు ఈ వ్రతం చేయాలి సగంలో ఉన్నాను ఇది దీంట్లో నుంచి లేచిపోతే ఇది భావ్యం కాదు ఈ వ్రతం చేస్తున్నాను కదా అవతల పేషెంట్ ప్రాణం పోతున్నది వాడిని వైద్యం చేసి రక్షించాలి అని అన్నప్పుడు భగవంతుడి కంటే ధర్మానికే అక్కడ విలువ ఇవ్వాలి అది భగవంతుడి సేవే అక్కడ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడప్పుడు ఇక్కడ కూర్చొని చేస్తే ఏం లేదు ఎప్పుడైతే మనకి భగవంతుడు ఎక్కువ ధర్మం ఎక్కువ అనేటటువంటి పోటీ ఏర్పడుతుందో అటువంటప్పుడు ధర్మానికే విలువ ఇవ్వాలి ధర్మం విడిచిపెట్టి అధర్మమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండి ఆధ్యాత్మిక సాధనలు ఏమి చేసినా ఎండమావుల్లోని నీరు ఎలాగైతే దాహము తీర్చదో అలాగా ఈ ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా ధర్మరహితమైనప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని ఇవ్వవు ముక్తి లభించదు కాబట్టి ధర్మం పట్ల సాధకుడైనటువంటి వాడికి చాలా నూటికి నూరి పాళ్ళు శ్రద్ధ ఉండాలి ధర్మరహితమైనటువంటి జీవితం ఉన్నప్పుడు సాధన అన్న స్పెల్లింగ్ తీసేయండి ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటేనే నేను సాధకుడను అని అనడానికి మీరు ధైర్యం తెచ్చుకోవాలి మీరంటారు ఈ యుగంలో అంత ధర్మం పాటించడం కష్టం అండి అయితే మాకు మోక్ష సాధనే అక్కర్లేదు మోక్షం మరో జన్మలో చూసుకుంటాం మళ్ళీ కృతయుగం వస్తుంది కదండి అప్పుడు చేసుకుందాం మోక్ష సాధన ఈ యుగానికి ఇలా వెళ్ళిపోనివ్వండి ఈ జన్మకి ఇలా వెళ్ళిపోనివ్వండి మీరు ధర్మం పట్ల ఆసక్తి పెట్టుకుని సాధన చెయ్యండి భగవద్ అనుగ్రహం వల్ల ధర్మంగా నిలబడేటటువంటి అవకాశం బలపడుతుంది మరి కొంచెం సాధన పెంచండి భగవద్ అనుగ్రహం కలిగి మరి కొంచెం ధర్మనిరతకి అవకాశం కలుగుతుంది క్రమంగా ధర్మనిరతలో మీరు నిలబడగలుగుతారు భగవద్ అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది సాధన బలపడుతూ ఉంటుంది చివరికి వన్ ఫైన్ డే మీకు ఆత్మసాక్షాత్కారం సంపూర్ణ ధర్మనిష్ట కూడా వస్తాయి ధర్మం కోసం నిలబడిన వాళ్ళకి భగవంతుడు పక్కనే ఉండి సహాయం చేస్తాడు నేను ఈ విషయం గట్టిగా చెప్తున్నాను మీరు ధర్మం కోసం నిలబడండి నా ఆస్తి పోతుందేమో నా ప్రాణం పోతుందేమో నా ఉద్యోగం పోతుందేమో నా వాళ్ళు ఏమైపోతారో నిజంగా మీరు ధర్మానికి నిలబడితే వాళ్ళు ఏమీ అవరు ఏదో ఒక మెరికల్ భగవంతుడు వాళ్ళందరినీ రక్షిస్తాడు మీ ఉద్యోగాన్ని నిలబెడతాడు మీ ఆస్తిని నిలబెడతాడు లేదా ఇది పోతే ఇంకో రకమైన డబ్బిస్తాడు మిమ్మల్ని రక్షించేవాడు మీరు ధర్మంగా ఉన్నంతసేపు మీ పక్కనే ఉంటాడు కాబట్టి ధైర్యంగా ధర్మానికి నిలబడి వచ్చిన మానవ జన్మని వృధా చేసుకోకుండా మోక్ష సాధనకి ప్రయత్నించండి ధర్మానికి భయపడి మోక్ష సాధనని విడిచిపెట్టద్దు ఏమిటి పోతుంది ఈ భౌతిక సంపదల తృణప్రాయం ఇవి అక్కర్లేదునే కదండి ముక్తి సాధన వరకు మనస్సును తీసుకెళ్ళాం మళ్ళీ భౌతిక సంపదల కోసం అధర్మాన్ని ఎందుకు పాటించాలి పోతే ఈ భౌతిక సంపదలే పోతాయి ఈ స్థూలదేహమే పోతుంది ఇంతకంటే ఇంకేమీ పోదు ఇవన్నిటినీ విడిచిపెట్టి వైరాగ్య భావనని అభ్యాసం చేసుకున్న వాళ్ళకి ధర్మంగా నిలబడితే మాత్రం వచ్చిన ప్రమాదం ఏమిటి కాబట్టి ధర్మం మీద మనస్సు పెడితే అదే సాధన ధర్మనిష్ట గలవాడు సాధన చేయకపోయినా పర్వాలేదు కాబట్టి మీరందరూ కూడా ధర్మనిష్టలో ఉంటారని ఈ అద్వైత ధ్యానాన్ని ఆచరించి ఈ జన్మలోనే సజ్జోముక్తి పొందుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ ప్రవచనాలు ముగిస్తున్నాను బ్రహ్మార్పణం బ్రహ్మవహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना